ओके चूँ दयाकर् साधिकारिता दिशा कहते सर बीजेपी जैसे विमर्शन राजकीय विमर्श केसीआर गारी ट्रैप पड़ाई कांग्रेस कम्यूनिस्टल प्रभाकर गारु इन रोज प्रजल ट्रैप केसीआर पड़ा संतोषम अभी आलोची एंकंटे चला पैन पैन आलोचं एक्को आलोचं जन मन चेसा सर एमन मन असल नीसे करेक्टने आलोचन तो केसीआर उ किंदी एक्न मोदी पेटना दलित मोदी एंकंटे आ वर्ग की 7 संवसरा अंटे सर दलित मुख्यमंत्री अने पोलिटल स्टेटमेंट इप्ड आयने दलित समस्या होती है दलित 3 एकरा 16 वेल इच्छा 16 वेल एकरा मिनिमम इतर कदा मंडल केन्द्र आड़ एन पंचो इन वार इंत दलित साधिकारित मंत्री उन्न जगदीश रेड्डी गारु वकरा इतना अभी वेर विषय नेने 11,600 कुटुंबाल मत वील दाटा चाल रोज चला 10 लक्षल कुटुंबा की निजकवर्ग 100 कुटुंबाल मन मैन्यूर को पोते इप्ड ना काट्युन 67,000 पायचिलकु दलित दाटो अंटे 67,000 बै 3/4 वैसा दादापू 15-20,000 कुटुंबाल काट्युन इन्नी कुटुंबालुंटे वीलु 100 కాన్స్టిట్యూన్సీకి చేస్తే అంటే ఏంది కేసీఆర్ కేసీఆర్ 2 లేదంటే కేసీఆర్ కేజీఆర్ ఇంకా వాళ్ళు ఎవరైనా వచ్చేంత వరకు కూడా అంటే ఒక మెంటల్ గా ప్రిపేర్ చేసి నేనేదో ఆ వర్గాలకు చేస్తున్నానని ప్రయత్నం చేస్తున్నాను నేనేమంటున్నంటే దళితులకు సంబంధించిన భూములు తెలంగాణలో స్పెసిఫిక్ గా ఉంటాయి ఒకటి భూదాన్ ల్యాండ్స్ రెండు అసైన్మెంట్ ల్యాండ్స్ 3 భూ పంపకంలో వచ్చే ఏది ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తర్వాత వచ్చేది ఈ 3 రకాల భూములు యాల మొత్తం ఆగమ్యగోచరమైన పరిస్థితుంది ఎందుకంటే వీటికి టైటిల్స్ ఉండవు భూదాన్ ల్యాండ్ ఇప్పుడు వెదర రామచంద్ర రెడ్డి గారు మొట్టమొదట భూదాన్ పోచంపల్లిలో ఒక దాత ఆయన 100 ఎకరాలు ఇచ్చిండు ఆ టైటిల్ ఇప్పటికి కూడా ఆ భూమిని అనుభవించే వాళ్ళ మీదకు ట్రాన్స్ఫర్ గాలే ఎందుకు టైటిల్ డీడ్ అనేది మనం బదలాయింపు అనుభవించే హక్కు ఇచ్చినాం గానీ దాన్ని అమ్ముకునే హక్కులే భూదాన్ లో కూడా అసైన్మెంట్ కూడా సేమ్ ఫీచర్స్ ఉంటాయి అసైన్మెంట్ కూడా మిగులు భూమి బంజరు భూమి పరంబోకు వక్ఫ్ ఏదైతే మిగులు ఉంటాయో లేకపోతే చెరువు శివారు లేదంటే చెరువు శికమంటరు అంటే వీటికి సంబంధించిన టైటిల్స్ ఉండవు మూడవది ఏదైతే మనము ఏంది ల్యాండ్ సీలింగ్ యాక్ట్ లో మిగిలిన భూములు లేకపోతే 54 ఎకరాల మెట్ట 10 ఎకరాలకు తరి వచ్చిన వాటిని ఏం చేసిందంటే కొంతమంది వాళ్ళ జీతగాళ్ళకి ఇచ్చుకున్నారు కొంతమంది వాళ్ళ అన్యాయులకు ఇచ్చుకున్నారు 69 తర్వాత వాటికి టైటిల్ లేదు మళ్ళీ పూర్వాంకం పోతే ఇప్పుడు ఇచ్చిన ఆయన పేరు మీద కూడా ఉండదు టైటిల్ వాళ్ళ ముత్తాత పేరు మీద ఉన్నాయి చూసిన నేను కాబట్టి 3 రకాల భూముల్లో మీరు 20 లక్షల ఎకరాలు మొత్తం పూర్తిగా ఇప్పటికి నేను అనుకుంటా 8 లక్షల ఎకరాలు ట్రాన్స్ఫర్ అవుతున్నది అంటే ఏంది కాంగ్రెస్ పార్టీ లేకపోతే టీడీపీ పార్టీ మధ్యన వచ్చిన పార్టీలన్నీ కూడా దళితులకు భూములు లక్షల ఎకరాల్లో పంచగలిగితే సమాజం ఇచ్చిన వాటి ఇప్పుడు ఏం చేస్తుండు కొత్త ధరణి చట్టం తెచ్చి మిస్టర్ కేసీఆర్ గారు ఆ భూమిని టైటిల్ లేదనే పేరు మీద పోలీస్ స్టేషన్ల కేసులు పెట్టిచ్చేసి తీసుకునే ప్రయత్నం జరుగుతుంది మొన్న మాట్లాడుకుంటే అనుభవంతారు కాలం ఉండదు ఏ తెలివనోళ్ళు ఏం మాట్లాడతారు అనుభవందారు ఎట్టుంటాడా అని అంటాడు అనుభవందారు అనే కాలం తెలంగాణలోనే ఉంటుంది 29 రాష్ట్రాల్లో ఎక్కడా ఉండదు ఉంటే జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది లేకపోతే జోనాగఢ్లో ఉంటుంది నాకు తెలిసి మహారాష్ట్ర విదర్భలో ఉంటుంది ఎందుకు ఈ నిజాం ఏలికలో ఉన్న దగ్గరల్లా ఆయన బేబీ సిట్టర్గా ఉండరాని ఆయన అంటే మొత్తం వాడు అమ్ముకున్నాడు 7వ నిజాం అమ్ముకున్నాడు 6వ నిజాం విలాసాల కొరకు అసలు సీడెడ్ ఇచ్చేసింది ఈ 3 జిల్లాలు రాయలసీమను ఇటు బల్లారిని యాదగిరిని ఇంకోటి 3 ఆ జిల్లాల్ని వేరే ప్రాంతాలకు ఇచ్చిండు విదర్భలో గుల్బర్గా ఇటు ప్రాంతాన్ని ఇంకొక రాజుకి ఇచ్చేసింది ఈ భూములు ఎప్పుడైతే వేరేటోళ్ళకి అంటే సుల్తాన్లకు కానీ లేకపోతే ఇలా పోయిన కాడ టైటిల్ లేదు ఇప్పుడు దాన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నం చేసిండు దళితులు అనుభవించే పరిస్థితి లేదు నువ్వు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇస్తే 1,200 కోట్ల రూపాయల ఒక్క ల్యాండ్ రంగారెడ్డి జిల్లాలో 4 ఎకరాలు ఉంటే 200 కోట్లు ఇలా ఒక దళితునికి వచ్చేది ముచ్చర్లలో మీరు తీసుకున్న ల్యాండ్ ఎంతండి
18 ఎకరాలు నాకు సంబంధించిన మిత్రులే నా జనరల్ సెక్రటరీ దార సత్యమన్ ఉండే వాళ్ళే తీసుకుంటే వాళ్ళకి ఇచ్చింది 13 లక్షలు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం ఇలా అదే భూమిని మీరు ఇంకో వ్యక్తికి అసైన్ చేస్తున్నది 1 కోటి రేపు ఇంకో 2 కోట్లు అవుతుంది అంటే మీరు ఏ ఎంపవర్మెంట్ చేస్తున్నారు ఉన్న భూములు గుంజేసుకొని మేము అదేంది పెన్షన్ ఇచ్చినట్టు 10 లక్షలు ఇంటికి ఇస్తాము చింత మడకలు ఇచ్చినట్టు లేకపోతే 100 కుటుంబాలకు ఇస్తాం ఎవ్వరు దీన్ని నమ్మరు వారికి వచ్చిన వ్యతిరేకతను కప్పుకునే ప్రయత్నంలో భాగంగా ఆల్ పార్టీని పిలిచిండు ఆయనని పిలిచిండు ఈయనని పిలిచిండు అంత గాని ఏం ట్రాప్ లేదు ప్రభాకర్ గారు ఎందుకంటే రెండో పని ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ ఆల్ నిన్న చాలా చాలా సూరత్ వాతావరణం చాలా ఆహ్లాదకరంగానే జరిగినట్టుంది అంటే చాలా మంది మంచి సలహాలు ఇచ్చారు బట్ సంతృప్తికరంగానే ముగిసినట్టుగా కనపడింది అన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చిన స్పందన లోపట ఏం జరిగిందని ఇన్సైడ్ ను మీరు అది బట్టి గారితోనో లేకపోతే విపక్షాలకు సంబంధించిన వాళ్ళతో ఇప్పుడు మీ దగ్గరికి మీరు ఇంటికి లంచ్ కో డిన్నర్ కో పిలిచిండ్రు విజయ్ గారిని నిన్ను విమర్శించి కూడా కూర్చున్నారు సహజంగా సలహాలే ఇస్తారు సహజంగా సలహాలు ఇస్తారు నేనేమంటున్నా అంటే ఇప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారని తెలుసుకోవడానికి ఒక ఉపయోగపడే మీటింగ్ ఇతర పార్టీల్లో ఉన్న వాళ్ళతో మేము ఆగి పార్టీ మీటింగ్ పెట్టుకుంటామని కానీ ఉపయోగపడుతుంది కానీ మహా అయితే ఆయనకు 2 సంవత్సరాలు ఉన్నాయండి ఇప్పుడు ఈ టెన్యూర్ లో మళ్ళీ ఆ 2 టెన్యూర్లో ఏం చేస్తారు అనే విషయం పక్కన పెట్టండి ఇప్పుడు బట్టి గారికి ఫోన్ చేసిండు మరియమ్మ విషయంలో రండి అని అన్నాడు రాకపోతే ఏంది నేను స్వయానా ఫోన్ చేస్తే ప్రతిపక్ష నాయకుడు రాలేదండి ఇది వీళ్ళ కమిట్మెంట్ టువార్డ్స్ ది దళిత్స్ అంటాడు పోతే ఏమంటారు చూసినారా వాళ్ళు టిఆర్ఎస్ బీటీమ్ అని చెప్పి బీజేపీ వాళ్ళు అంటారు అంటే ఎట్లా కంపల్షన్ క్రియేట్ చేయడం జరగ ట్రాప్ ప్రజల ట్రాప్ లో పడాలి మనం పాయింట్ అర్థమైంది నాకు దయాకర్ గారు ప్రభాకర్ గారు లేదా ప్రజల ట్రాప్ లోకి కేసీఆర్ గారిని తీసుకొచ్చి ఆయన వీటి మీద మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చాం విమర్శలకి ఏం తగ్గేది లేదని మీరు ప్రస్తావించిన కోణానికంటే కూడా ఇంకా వేరే కోణాన్ని కూడా ఆయన ప్రస్తావించారు ప్రభుత్వం నమ్మేది కాదంటున్నారు ఆయన ఒక నియోజకవర్గానికి 100 మందికి ఇస్తే అయిపోద్ది అంటే మేమేమి నమ్మటానికి సిద్ధంగా లేవని